నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనీరు మండలం దేవగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యా ప్రయత్నం చేసిన నిందితుడు ఆటో డ్రైవర్ ఎస్కే ముగ్దుమ్ నిందితుడిని కఠినంగా ఉరితీయాలని కోరుతూ బెజ్జూరు మండలంలోని ఆదివాసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ భూమేశ్వర్ కు, కౌటాల సీఐ రమేష్ ముత్యంలకు బెజ్జూరు మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘాల వారు మాట్లాడారు. మేమన్న ఈ జైనూర్ మండల్లో మొన్న మా ఆదివాసీ మహిళకు హత్యాచారం జరిగినందుకు హత్య ప్రయత్నంలో ఆయన పాల్పడ్డ ఎస్కే ముగ్దుమ్ను ఉరితీయాలని, మరి అదే విధంగా మా ఆదివాసీ మహిళలపై అనేక విధమైన అత్యాచారాలు, అవమానాలు జరగడానికి ఎలాంటి వీలు లేదని ఇక నుండి ఆయనకు అందరి ద్వారా మాకు ఇంకా పెద్ద ఎత్తుతో న్యాయం జరగకపోతే ఒకవేళ మేము ఇంకా మా కొమరం భీం ముద్దు బిడ్డ అయిన ఆయన పోరాటంలో ఎలా పాల్గొని ఆయన మా గురించి ఎలాంటి పోరాటం చేశాడో మేము ఇంకా అదే విధంగా ఉద్రితకు పాల్పడడానికి ఇంకా సిద్ధమైనాము. అదేవిధంగా మాలాంటి మా తోటి సాటి మహిళకు న్యాయం తప్పకుండా జరగాలి. ఇంకా ఆమెకు ఎలా కోలుకుందో లేదో, మంచి సరైన ఆమెకు ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుందో లేదో మాకు ఇంకా ఏం సమాధానము, ఇంకా మాకేము సమాచారం మా జిల్లా లెవెల్లో కూడా తెలవడం లేదు, ఏం ఇంకా చెప్పడం లేదు. మరి ఆయనకు ఏ విధంగా శిక్ష పడ్డదో ఇంకా మాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా నేను ఈ విషయంపై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాఖ్యలో కూడా వెళ్ళి అక్కడ కూడా కలెక్టర్తో అక్కడ కూడా మాట్లాడాలి అనుకున్నాం, కానీ మా అడ్డుకుంటారు, నువ్వు రావద్దమ్మా ఇటు, అక్కడనే మీ మండల లెవెల్ ఇవ్వాలన్న తర్వాత ఇక్కడనే ఇచ్చాము. నేను కొమరం భీం జిల్లా సమాఖ్య మహిళల తరఫున కూడా నేను జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ ఎందుకు సొంత మండలి కూడా ఇక్కడే అని, మరి మా మహిళలకు ఇక్కడ నుండి ఎలాంటి రక్షణ లేకుండా మాకు ఇంత ప్రతి 24 అవర్స్ మేము తిరుగుతాం కాబట్టి మా గురించి కొంచెం ఆలోచించి మరి మహిళలకు ఎలా అయితే వీళ్ళకు న్యాయం జరుగుతా అనే దాని మీద మేము దీనికి దేనికైనా సిద్ధమే కాబట్టి మేము ఇది ఇవ్వడం జరుగుతుంది సార్ మీకు. అదేవిధంగా మాకు తప్పకుండా న్యాయం జరగాలి. జై ఆదివాసీ, మహిళల ఐక్యత, జై కొమరం భీం, జై ఆదివాసీ.